సమస్యలను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. రుణమాఫీ ధరణి పోర్టల్ పోడు భూముల సమస్యలపై కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలకు మర్చిపోయిందని గత 8 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన పంట నష్టాలను వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇచ్చి రైతుల వడ్డీని ప్రభుత్వమే భరించాలన్నారు. ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్రంలోని పిసీసీ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మండల కేంద్రాల్లో తహసీల్దార్ ఆఫీస్ వద్ద రైతుల సమస్యలపైన కానీ పోడు భూముల సమస్యలపైన కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రైతులకు రుణమాఫీ విషయంలో కానీ బ్యాంకు వడ్డీ రుణాల విషయంలో కానీ మరియు ధరల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ మాట ఇచ్చి తప్పిందన్న ఆలోచనతో అలాంటి ధోరణి సరైంది కాదన్న ఆలోచనతో ఇప్పటికైనా రైతు సోదరులు గమనించి ఈ వినతి పత్రం ఇవ్వడానికి తహసీల్దార్ వద్దకు రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటి మనం చెప్పుకోదలుచుకునేది ఏమిటంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ అనేది మనకు వచ్చింది. కాంగ్రెస్ అమ్మ తల్లి లాంటి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఈ తెలంగాణ ఇవ్వడం వల్ల మనకు మేలు జరుగుతుంది. బంగారు తెలంగాణ దిద్దుతాడనే ఆలోచనతో కేసీఆర్ గారిని నమ్మడం జరిగింది మొదట్లో. అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాటలు ప్రగల్భాలు ఎన్నో పలకడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో మన పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తాడన్న ఆలోచనతోనే మనం అందరం కలలుగన్నాం. కానీ అన్నాడు అప్పుడు పేదలకి డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ మొదలుకొంటే ప్రతి ఒక్క విషయం పథకాలు